विशाख जिल्लालोनी कोरमंडल कर्मागारं नुंडी वेलुबड़ुतुन्न विषवायువుల द्वारा तम कुंचालम्म ग्राम प्रजलकु तीव्र अनारोग्य परिस्थितुलतो पाटुगा चिन्न पिल्ललकु चर्म व्याधुलु वस्तुन्नायनी ग्राम प्रजलु आंदोलन व्यक्तं चेशारु। ग्राम प्रजलु पड़ुतुन्न इब्बंदुलनु बीजेपी नेता करण रेड्डी नरसिंगाराव स्थानिक ग्राम पेद्दल आध्वर्यंलो इंटिंटिकी वेल्ली वारी आरोग्य समस्यलनु अडिगि तेलुसुकुन्नारु। ఈ సందర్భంగా కేఎన్ఆర్ మాట్లాడుతూ కోరమండల్ కంపెనీ స్థానిక ప్రజల సంక్షేమాన్ని ఆరోగ్యాన్ని పట్టించుకోవాలన్నారు। గ్రామాల మధ్య కంపెనీలు నిర్వహించే సందర్భాలు ఉన్నచో స్థానికులకు ముందుగా సౌకర్యాలు కల్పించి తదుపరి పనులు నిర్వహించాలన్నారు। ఈ చుట్టుపక్కల గ్రామంలో వేలాది మంది నివాసాలు ఉన్నాయన్నారు। తక్షణమే గ్రామ ప్రజలకు చేయూతనిచ్చి వారి ఆరోగ్యాలు కాపాడాలని తెలియజేస్తూ నెల రోజుల్లో సమస్య పరిష్కరించకపోతే ఉద్యమం చేస్తామన్నారు। ఈ కార్యక్రమంలో సియాద్రి సన్యాసిరావు మహేష్ రామకృష్ణ గ్రామ పెద్దలు మహిళలు పాల్గొన్నారు। మా విన్నపం ఏంటంటే కోరమండల్ ఫెర్టిలైజర్ వారు మాకు రాత్రులు పగలు పొల్యూషన్ వదిలేసి మా గ్రామంలో లేనిపోని రోగాలకు కారణమవుతున్నారు। ఇప్పటికే 40 సంవత్సరాలు బట్టి మేము స్థానికంగా ఈ గ్రామంలో బ్రతుకుతున్నాం। మా మీద ఎవరు కూడాను ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోవట్లేదు। చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అనారోగ్యంతో బాధపడుతున్నారు। ఎప్పుడు పడితే అప్పుడు పొల్యూషన్ వదిలేసి మమ్మల్ని నిద్రాహారాలు లేకుండాను మమ్మల్ని చాలా ఇబ్బందుల పాలు చేస్తున్నారు। దానికి వారు ఎటువంటి స్పందన కూడాను మా మీద చూపించట్లేదు। ఇంతవరకు మా గ్రామానికి ఎటువంటి సహాయం కూడా అందించలేదు। దాన్ని బట్టి అధికారులు కోరమండల్ ఫెర్టిలైజర్ వాళ్ళు మా మీద దయించి మమ్మల్ని స్పందించి మా గ్రామానికి తగు న్యాయం చేయాలని మేము కోరమండల్ ఫెర్టిలైజర్ కంపెనీ వారిని కోరుకుంటున్నాం। నా పేరు లతీష్ రెడ్డి అండి, 58వ వార్డు అధ్యక్ష మాట్లాడుతున్నాను। గత పలుమార్లు ఈ కోరమండల్ ఫెర్టిలైజర్ సంబంధించి పలుమార్లు ఫిర్యాదు చేయడం జరిగిందండి। వాళ్ళు మా పిలుపుని లేకపోతే మా కంప్లైంట్ని మరి సాదాసైదిగా తీసుకుంటున్నారో లేకపోతే ఉన్నతప్రాయంగా తీసుకుంటున్నారో తెలీదు। ప్రతిసారి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది, వెళ్ళడం వాళ్ళు ఎవరికి చెప్పకుండా వర్షం వచ్చిన టైంలో ఇంకెక్కువ మోతాదులో వదిలేయడం జరుగుతుంది। ఆ మోతాదు అమ్మోనియా అవ్వచ్చు, సల్ఫర్ అవ్వచ్చు, ఆ విషవాయువు వల్ల ఏమవుతుందంటే చిన్నపిల్లలండి, రాత్రి ఎగ్జాంపుల్ తీసుకుంటే రాత్రి అస్వస్థత అంటే నార్మల్ అస్వస్థత కాదు, ఏదైనా జరిపోయేకి వచ్చాక ప్రాణం పోయాక మనకి ఎందుకండి, అలాంటి కంపెనీలు ఉంటేయండి లేకపోతే ఏంటి। ఈసారి మేము తెలుసుకుంది ఏంటంటే ఈసారి ఉన్నతప్రాయంగా పేపర్ వర్క్ ఇద్దామని కాదండి, ఈసారి మరీ గట్టిగా తీసుకెళ్ళి దీని యొక్క ఫలితం ఏంటో వచ్చేంత వరకు మనందరం కలిసి పోరాడాలని నిర్ణయించుకున్నామండి। ఈసారి ఈ గ్రామ పెద్దలతో పాటు ఊరిని అన్ని గ్రామాలనే మనం కలుపుకొని ముందుకెళ్ళి నించుంటే ఈ యొక్క అట్లీస్ట్ మనలాంటి వాళ్ళు చిన్న చిన్న ప్రాణాలైనా ఇంక ముందు మనం అంటే ఇట్లా ఎంతకాలం మనం గౌరవపడినా ఇట్లానే జరుగుతుంది। దయచేసి మనందరం కలిపి పట్టుకొని వెళ్ళి మనం పోరాడాల్సి ఉంటుందండి। ఈ విధంగా ఈ దీన్ని ఉద్దేశించుకొని కంపెనీకి కోరమండల్ యాజమాన్యానికి మరొకసారి మేము చాలా కోపంతో మేము విన్నవించుకుంది ఏంటంటే ఇక మీదట మా ఒక బాధల్ని ఉమ్ముతుడుపుగా తీసుకుంటే మాత్రం దీని పరిణామాలు మీరు చూస్తారు। ఇది హెచ్చరిక అనుకోండి, గ్రామ ప్రజల నుంచి కావండి లేకపోతే మా తరఫు నుంచి కావండి, ప్రత్యేకంగా హెచ్చరిస్తున్నామని మరీ మరీ చెప్తున్నానండి। నేను 62వ వార్డు బీజేపీ మరి జనసేన కార్పొరేట్ అభ్యర్థిని। నిన్న 5 గంటలకు స్టార్ట్ అయింది అనుకుంటాను కోరమండల్ నుండి పొల్యూషన్ విడుదలైంది, అది 11 గంటలకు అయితే మరి విపరీతంగా ఇక్కడ ఉన్న ప్రజలందరికి ఆయాసం రావడం, దగ్గు రావడం, అలాగే చిన్న చిన్న పొక్కులు రావడం, అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావడం స్టార్ట్ అయిందండి। కోరమండల్ నుండి ఈ విషవాయువు రావడం ఇది ఫస్ట్ టైం కాదండి, ఎప్పుడు వర్షం పడినా ఈ చుట్టుపక్కల ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు, ముఖ్యంగా కుంచాలంపకోనలకి నక్కవనపాలెం చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు, పిలకవనపాలెం కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు, వాంతులు ముఖ్యంగా గర్భిణీలతో కానీ బాలింతలు కానీ వృద్ధులు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు। ఈ మన కోరమండల వాళ్ళు మళ్ళీ మళ్ళీ రిపీట్ కాకుండా ఇక్కడ కుంచాలమ్మ కాలనీలో ఒక హాస్పిటల్ ఏర్పాటు చేయాలని చెప్పేసి వాళ్ళని డిమాండ్ చేయడం జరుగుతుంది। కుంచమాంబ కాలనీ గ్రామ కమిటీ పెద్దలు సంజేశ్వరరావు గారు, మా బీజేపీ ఈ వార్డు అధ్యక్షులు లతీష్ రెడ్డి గారు, 62వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి గారు, మలకలపల్లి ప్రకాష్ గారు, మిగతా పెద్దలందరూ కలిసి దేవుడు గారు, ఈ మహేష్ గారు, కమిటీ పెద్దలు, మహిళలు అంతా కలిసి మరి ఇక్కడ కోరమండల్ గత 40 ఏళ్ళుగా ఈ కంపెనీ ఉంది, పక్కనే 3 కాలనీస్ ఉన్నాయి, ముఖ్యంగా వాటి బాధితులు పడుతున్నాయి, ఎప్పుడైతే మబ్బులు వస్తున్నాయో రాత్రిపూట వాళ్ళు విషవాయువుల్ని గాలిలోకి వదులుతున్నారు, దానివల్ల చిన్నపిల్లలకి గర్భిణీ స్త్రీలకి పెద్దవాళ్ళకి
ఊపిరి ఆడటం లేదు, వాళ్ళకి ఒంటిపై పొక్కులు కూడా వస్తున్నాయి. ఇప్పుడు పిల్లలు కూడా చూడడం జరిగింది. చాలా దారుణమైన పరిస్థితి. అంత పెద్ద కంపెనీ కోరమండల్ ఫెర్టిలైజర్స్ పెట్టుకొని చిన్న హాస్పిటల్ కూడా పెట్టలేదు. ఎమర్జెన్సీ అయితే వీళ్ళ పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా సిఎస్ఆర్ నిధులు ఉంటాయి, అవి కేటాయించి మరి ఈ గ్రామంలో కుంచమాంబ కాలనీలో ఒక హాస్పిటల్ నిర్మించాలి. అదేవిధంగా ఈ కుంచమాంబ కాలనీకి చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి యువతకు కూడా ఉపాధి కల్పించాలి. వీళ్ళకి ఈ ఏరియాలో ఇబ్బంది పడుతున్నారు, ఆ కంపెనీ వల్ల అవస్థలు పడుతున్నారు. కానీ వాళ్ళకి ఎటువంటి ప్రయోజనం లేదు. కనీసం వాళ్ళకి హాస్పిటల్ లేదు, వాళ్ళని చూసేవారు లేరు, వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కూడా లేదు. కాబట్టి ఈ విషయాన్ని మరి మా భారతీయ జనతా పార్టీ దృష్టికి నాయకులు సంజయసరావు గారు, మహేష్ గారు వీళ్ళంతా తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర స్థాయి నాయకుల వరకు తీసుకువెళ్ళి సంబంధిత అధికారులు కూడా మేము లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తాం. వాళ్ళు నెల రోజులలోపు ఈ సమస్య పరిష్కారానికి కృషి చేయకపోతే ఖచ్చితంగా మేము ధర్నా చేసి ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరికీ న్యాయం జరిగే వరకు మేము పోరాడతామని సందర్భంగా తెలియజేస్తాం. అక్కడికి గంట రెండు గంటలు పోగానే ఆవేశం వచ్చేసింది. ఆవేశం అయితే రెయ్యాలి ఎంతో బాధపడుతున్నాను, ఆవేశం ఎప్పుడు రాంది ఇలాగ ఆవేశం వచ్చేస్తుంది అనేసి అప్పటికప్పుడు ఎక్కడ కూకోలేను, తొమ్మోలేను, లేగలేను. అలాగ ఇక్కడ గొడవ కూడా జరుగుతుంది రాత్రి. అప్పుడు నాకు అక్కడ ఇంట్లో ఆవేశము, ఏడు చూస్తాను ఆ టైంలో లెచ్చి రెండు వేడి నీళ్ళు పెట్టుకొని కొద్ది నిమ్మకాయ పక్కన కలుపుకొని అప్పుడు తాగితే అప్పుడు కొద్దిగా ఆవేశం తగ్గింది. అప్పుడు ఇప్పుడు ఇంకా ఆవేశం ఉంది, ఇంకా నాకు మాట్లాడడానికి ఇంకా ఓపిక లేదు, అంత ఆవేశమే ఉండదు మనిషిలో. ఈ పొగ వాళ్ళని దయచేసి కొద్దిగా కలిసి పోరాడదాం. అందరికీ నమస్కారం అండి. మేము కొంచెం కాలనీ ప్రజలు మాట్లాడుతున్నాము. నిన్న సాయంత్రకాల సమయంలో 5:30 చేసి కోరమండల్ నుంచి విపరీతమైన విషవాయు విడుదలైందండి. దాన్ని బట్టి అది వచ్చిన కొద్ది క్షణాల్లోనే ఇక్కడ జనాలంతా కూడా ఊపిరి ఆడక ఉక్కిరి బిక్కిరయ్యి చాలా ఇబ్బందులు పడి ఇంట్లో నుంచి ఏం జరిగిందో తెలియక భయంతో మేము పరుగులెత్తడం ప్రారంభించాం. అసలు ఏం జరిగింది అనేది, ఎందుకంటే పిల్లలు కొంచెం పెద్దవాళ్ళం అయితే తట్టుకోగలుగుతున్నాం, కానీ పిల్లలు అయితే ఊపిరి ఆడక చాలా ఇబ్బందులు పాల్పడ్డారు. కానీ దేవుని దయ ఏంటో కానీ అది కొంచెంతో ఆగింది కనుక సరిపోయింది. అది ఇంకొంచెం మోతాదులు ఇంకొంచెం ఎక్కువై ఉంటే చాలా ప్రాణ నష్టం కూడా ఇక్కడ జరిగి ఉండేది. అంటే ఇంత దగ్గరలో ఇంత పెద్ద కంపెనీ ఉండి ఎలాంటి మాకు సెక్యూరిటీ లేకుండా ఈ విధంగా మబ్బులు వస్తే విషవాయువును వదలటం, పొగలు వదలటం, దానివలన మా గ్రామస్తులు చుట్టయ్యి అనారోగ్యాలు ఎక్కువయ్యి రోగాలు ఎక్కువ అవుతున్నాయి. మాకు ఎలాంటి సెక్యూరిటీ ఇక్కడ లేదు, ఎలాంటి హాస్పిటల్స్ కూడా లేవు మాకు. కనుక మా కోసం మీరు నిజంగా ప్రతి విషయంలో కూడా మాకు తోడుగా ఎంతగానో ఉంటున్నారు కేఎన్ఆర్ సార్ గారు. ఈ విషయంలో కూడా నిజంగా ఎక్కడో ఉన్నప్పటికీ కూడా మళ్ళీ మాకు ఇలా జరిగింది అనగానే పరిగెత్తుకుని రావటం నిజంగా దాన్ని బట్టి మేము ధన్యవాదాలు తెలుపుతున్నామండి ఆయనకి. ఎందుకంటే మేము ఇక్కడ ఇంత పెద్ద కంపెనీ ఉంది, దాని నుంచి వచ్చే పొల్యూషన్ కానీ దాని నుంచి వచ్చే రోగాలు కానీ ప్రతిదీ మేము భరిస్తున్నాము. ఆ కంపెనీ వలన మాకంటూ ఎలాంటి ఉపయోగం, మా ఏరియాకంటూ ఎలాంటి ఇది లేదు. మాకు ఒకవేళ స్కిల్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, అందులో మాకు ఎలాంటి ఇది కూడా లేదు. అసలు ఎంత కష్టం వచ్చినా సరే మా గ్రామస్తులే భరిస్తున్నాము, రోగాలు వచ్చినా సరే మేమే ఇచ్చేసుకుంటున్నాము. కానీ కంపెనీ ఇంత దగ్గర పెట్టుకొని ఇంత మంది ప్రజలను ఇంత రకంగా ఇబ్బంది పెడుతూ కూడా వాళ్ళు ఎందుకు రెస్పాండ్ కావట్లేదో మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే డాక్టర్స్నైనా మాకు ప్రైవేట్ చేయాలి, లేదు అనుకున్నట్టు ఇంత పెద్ద కంపెనీ ఉంది కనుక వాళ్ళు ఏదో విధంగా మాకు హెల్ప్ చేసేటట్టయినా ఉండాలి. కానీ ఏది లేదు, ఆ రోగాలు ఆ పొల్యూషన్ అంతా భరిస్తుంది మేము, కనుక మాకు ఎలాంటి న్యాయం జరగట్లేదు. కనుక ఇప్పుడు మేమంతా గ్రామస్తులంతా కూడా ఏకమే మళ్ళీ ఇంకొకసారి అడుగుతున్నామండి, ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే మేము చాలా ఇబ్బంది పడుతున్నాము ఆ పొగను బట్టి, మీరు వదులుతున్న విషవాయువులను బట్టి. మాకు న్యాయం మీరు చేకూర్చాలి, మా సమస్యను మీరు పరిష్కరించాలి, మా బాధను మీరు గ్రహించాలని కోరుకుంటున్నాం.